సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. ఆస్ట్రేలియాలో జరిగిన T20 కప్లో సెమీస్లో ఓడిన భారత్, న్యూజిలాండ్ జట్లు ఇప్పుడు వన్డే T20 సిరీస్ను ఆడబోతున్నాయి. ఇందుకోసం న్యూజిలాండ్ వేదికలు సిద్ధం కానున్నాయి. భారత్ను హార్దిక్ పాండ్యా ముందుండి నడిపించగా న్యూజిలాండ్ జట్టును విలియమ్సన్ కాపు కాయనున్నాడు. T20 వరల్డ్ కప్లో అదరగొట్టిన ఈ ఇరు జట్లు ఇప్పుడు నేరుగా తలబడడం చూడటానికి అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇదివరకే టీమిండియా స్క్వాడ్ను ప్రకటించేసింది. ఇప్పుడు న్యూజిలాండ్ జట్టు కూడా తమ ఫైనల్ స్క్వాడ్ను అనౌన్స్ చేసి సమరానికి సై అంటుంది. కేన్ విలియమ్సన్ క్యాప్టెన్సీలో సన్రైజర్స్ జట్టు ఎన్నో సంచలనాలను చవిచూసింది. నెట్ బౌలర్గా ప్రాతినిధ్యం వహించిన ఉమ్రాన్ మాలిక్ ఆ తర్వాత ప్రధాన బౌలర్లలో ఒకటిగా మారిపోయాడు. ఇప్పుడు ఈ జమ్ము ఎక్స్ప్రెస్ కివీస్ టీంకు బంతుల్ని సంధించనున్నాడు. ఈ విషయంపై విలియమ్సన్ స్పందిస్తూ, ఉమ్రాన్ మాలిక్ వేగం అపారం. దాదాపు 150 వేగంతో బంతులు విసిరే బౌలర్లు అరుదుగా దొరుకుతుంటారు. అలాంటి వాళ్లు సరైన లైన్ అండ్ లెంత్ అందుకుంటే బ్యాట్స్మెన్కు చుక్కలు కనబడటం ఖాయమని కేన్ అభినందించాడు. ఐపీఎల్ అనుభవం ఉమ్రాన్కు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. T20 వరల్డ్ కప్లో అదరగొట్టిన భారత యువ ఆటగాళ్లను మేము ఏ నిమిషంలో కూడా తక్కువ అంచనా వేయబోమని విలియమ్సన్ అన్నాడు. న్యూజిలాండ్ జట్టును చూస్తే ఫిన్ ఎలెన్, మైకేల్ బ్రాస్వెల్, దేవం కాన్వే, లూకీ ఫెర్గుసన్, మ్యాచ్ హెన్రీ, టామ్ లాథమ్, డారిల్ మిచెల్, యాడమ్ మిల్నే, గ్లెన్ ఫిలిప్స్, జిమ్మీ నీషమ్, మిచెల్ శాంట్నర్, టిమ్ సౌతీ, బ్లెయిర్ టిక్కర్లు ఉన్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ కలర్ ఫ్రేమ్స్, కలర్ ఫ్రేమ్స్ కి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్.